మహిళా దినోత్సవ వేడుకను ఎంతో ఘనంగా రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి తన ఫౌండేషన్ నేతృత్వంలో రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎంజీ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆమెతో పాటు సామ రంగారెడ్డి పలువురు కార్పొరేటర్లు ఇతర నాయకులు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలు ఏమున్నాయో అవి ఏవీ కూడా నిజమైన లబ్ధిదారుడికి అందడం లేదని కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకోవడం తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల సామాన్యుడి తలరాత మారలేదని వారు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్న అకృత్యాలను రాస్తున్న జర్నలిస్ట్ మిత్రుల మీద కూడా కేసులు బనాయిస్తున్నారని దానికి తార్కాణమే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్తో పాటు కొన్ని ఛానల్ బ్యాన్ చేశారని వారు పేర్కొన్నారు. అలాగే మహిళల పట్ల కాలేజీ స్టూడెంట్స్ పట్ల కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేదేమీ లేదని ఎన్నెన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అకృత్యాలకు ఆగడాలకు అఘాయిత్యాలకు చర్మగీతం పాడాలంటే ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని ఇదొక్కటే మార్గమని ప్రజలందరూ కలిసి బీజేపీకి అవకాశం ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలు యువమోర్చా నాయకులు మహిళలు హాజరయ్యారు. ఒకే ఒక టాయిలెట్ అంట. ఒకవేళ ఆడబిడ్డలు ఇద్దరు చదువుతుంటారు కానీ ఆడబిడ్డకి సిగ్గెక్కు. కేసీఆర్ నీకు తొమ్మిది మంది అక్క చెల్లి ఉన్నప్పుడు అక్క చెల్లికి ఏ కష్టం వస్తా, పిల్లలకి ఏ కష్టం వస్తా, తిరిగి కేసీఆర్ ఒక్క బాత్రూమ్ కట్టాలా? నీ తొమ్మిదేళ్ల పరిపాలన టాయిలెట్ కట్టాలని తెలియదా? కాదేసిన డబ్బులు ఖర్చు పెడతా, ఒక రాష్ట్రం తీసే డబ్బులు ఖర్చు పెడతా, కానీ నా అక్క చెల్లి అరే అమ్మాయి వయసు వచ్చిన అమ్మాయిలు బాత్రూమ్ ఈ రకంగా అందరినీ బాధ పెడుతూ ఈ యొక్క పరిపాలన చేస్తున్నారు. ఇవాళ స్కూల్లో చదువుకున్న పిల్లలు చిన్న పిల్లలు బయట చాక్లెట్లు అమ్మితే అది కొనుక్కుంటారు, కానీ ఆ చాక్లెట్లు ఏముంది తెలుసా? గంజాయి మిక్స్ చేసి అమ్ముతున్నారు ఆ చాక్లెట్లని. చిన్న పిల్లలకి విషయం నింపుతున్నా కేసీఆర్, నీలాంటి మనిషి నీలాంటి ముఖ్యమంత్రి దొరకడం ఈ రాష్ట్రానికి ఏం పాపం చేసుకుంటా మాకే అర్థం కావట్లేదు. నిజంగా అద్భుతంగా తమ్ముడిని తెలంగాణ తీసుకొచ్చా అని అనుకున్నాం, కానీ సర్వనాశం చేసేసి తెలంగాణ పవిత్రమైన తెలంగాణని అపవిత్రం చేశారు. ఈ రాక్షసం చేశా ఫస్ట్ అయింది. మీరు పెనవైలు పెట్టి కడిగినా, సర్ఫ్ పెట్టి తోమినా, బ్లీచింగ్ పౌడర్ పెట్టి తోమినా, ఈ మూడుకు మాత్రం పోదు. బీటీఆర్ఎస్ నూకు మీరు ఏం చేయాలంటే మీరు గద్ద తిప్పాలి. ఓటు మీరేశారు తప్పు. మీ అమాయకత్వంతో ఈ రాక్షసు ఓటేశారు కాబట్టి వాళ్ళ మానవ అవస్థ పడుతుంది. ఆడవాళ్ళు ఏ పరిస్థితి? ఇంకా ప్రీతి నాకు ఎంతమంది ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది? ఫ్రీ అంట ఇచ్చేస్తారు. ఇవాళ ఆయన గారి కూతురు లిక్కర్ ఆవిడి అసలు ఆ లిక్కర్ అన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఇక్కడికి ఇంతమంది కూర్చుని అక్క చెల్లెలు మీకు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వచ్చినాయా? వ్యాపారం చేయొచ్చు, ఇండస్ట్రీస్ రావచ్చు, సినిమా రావచ్చు, రాజకీయాలు రావచ్చు, లిక్కర్ అనేది అమ్మ బాబు నాకు నిజంగా నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అంటే ఈయన కుటుంబంలో కేసీఆర్ కొడుకు కూతురు వాళ్ళు అందరూ క్రిమినల్ బ్రెయిన్ బాబు, మామూలు బ్రెయిన్ కాదు, ఇది తెలంగాణ బ్రెయిన్ కూడా కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ బ్రెయిన్ అయితే నాకు అర్థం కావట్లేదు. ఈ మనుషులు ఇది గతంలో ఏబిఎన్ ఛానల్ బ్యాన్ చేశారు, ఇప్పుడు V6 ఛానల్ కూడా బ్యాన్ చేశారు. అంటే వీళ్ళు చేసే తప్పులు చూపించకూడదు, వీళ్ళు చేసే తప్పులు రాయకూడదు. ఏంటంటే బ్యాన్ చేశారు, వాళ్ళకి చెంచా పక్కనే ఉండాలి. ఇది ఈ యొక్క పరిస్థితి. అందుకే ప్రియాశ్రమం చూస్తున్న బాధగా ఉంది. దయచేసి మీరు కూడా టైం వచ్చింది, ఇంకా మీరు కేసీఆర్ ఒక విలన్ని హీరోగా మాత్రం చూపించద్దు, విలన్ విలన్ గా చూపించండి. ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడవలసిందిగా మీడియా సోదరుని రిక్వెస్ట్ చేస్తున్నారు.